ఆ తర్వాత ఏం చేశాడంటే జీవులందరినీ తనతో సమానముగా సృష్టించను, అనగా ఆత్మలుగా సృష్టించను. స్వభావాలు వచ్చాకే ఆకారాలు వచ్చాయి. స్వభావాలు వస్తేనే ఆకారాలు వస్తాయి. ఇందు పరమాత్మ నుండి జీవాత్మలు పుట్టుట తెలుపబడినది. అందరి గుణములే రుద్రుల భార్యలుగా వర్ణింపబడినవి. దాన్ని బట్టి భార్యల పేర్లు ఏర్పడినవి. వీరందరూ శరీరమందలి వేడిమి, వ్యసనము, ఇంద్రియ ప్రవృత్తులు, ఆకలి దప్పులు మొన్నగు వ్యాపారములకు అధిపతులయ్యి ఆ ప్రవృత్తులు సృష్టించిరి అని అర్థం. రుద్రుని చేత ఈ విధముగా సృష్టింపబడిన 11 రుద్రులు వరుసగా లోకములను ఆక్రమించి మింగివేచిరి. ఈ రుద్రశక్తులే దేహమందరి ద్రవ్యమును దగ్ధము చేసి వినియోగించున్న అర్థం. లోకాలను మింగేశారంటే అంటే మామూలు కథ ఎలా అర్థం చేసుకోవాలో మేస్టర్ ఇచ్చారన్నమాట. ఆ రుద్రులు అనేటువంటి వాళ్ళు కంబస్టన్ కూడా అధిపతులు. దాన్ని చూసి బ్రహ్మ వారిని హెచ్చరించను, ఓ భర్గులారా, మీరు రుద్ర సంబంధమైన చూపు నుండి అగ్ని పుట్టినది, దానివల్ల సమస్త లోకములు మండిపోవచ్చున్నది. భర్గులనగా భృగువులు లేక తేజస్సులు, లైట్స్ ఆఫ్ ఫైరీ క్రియేషన్. భర్గ అంటే అదే అనమాట తేజస్సు అని అర్థం. భర్గో దేవస్య ధీమహి అని రోజు మనం చదువుతున్నాం. దేవస్య భర్గ అంటే దేవుని యొక్క లైట్ అనమాట. ఇక మీరు సృష్టించడు చాలును, మీరు ఇంకా పోయి తపస్సు చేసుకునడు, మీకును లోకములకును శుభం కలుగును. దేహమునందు రుద్రశక్తులు ఒక పరిమితితో నిలవవలను, మరియు వారిలోని తీవ్రత తపశ్శక్తికి ఉపయోగపడును. అప్పుడే జీవులు సుఖంగా ఉండగలరు. రుద్రులు దేహ సృష్టి కల్పించిరి కనుక దేహమందరి పరిమిత ద్రవ్యములను కల్పించిరి. దేహమందరి ద్రవ్యం శక్తిగా వినియోగపడటం వలన జీవుడు దేహమును జీవించున్నాడు. ద్రవ్యము శక్తిగా వినియోగపడవలనుసో ద్రవ్యము సృష్టించి దేహాగ్నియందు నిరంతరం దగ్ధము చేయుచుండవలను. ఈ పని రుద్రులు కల్పించిన కనుక వారు తమ సృష్టిని కల్పించి మృంగివేసినట్టు వర్ణింపబడినది. ఆ పని చేసిన రుద్రులు భర్గులు లేక మంటలు అని పిలువబడేది, అంటే కంబస్టివ్ సెంటర్స్ మనలో ఉన్నటువంటివి. ఈ విధముగా రుద్రుల సృష్టి పూర్తి అయిన వెనుక రుద్రులు అంతటితో పడి ఉండవలను. కానిచో దేహమే భస్మం చేదురు. అంటే ఈ కంబస్టన్ యాక్టివిటీ అనేటువంటిది పూర్తిగా అదే కంటిన్యూ అయిపోయింది. కొన్నిసార్లు శరీరం ఉండదు అందుకని ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి. ఆ పైన ఈ కంబస్టన్ యాక్టివిటీ అనేటువంటిది ఫిజికల్ అనేటువంటి ఎందుకంటే ఆది భౌతికమైనటువంటి స్థితిలోకి వెళితే అది తపస్సు కింద అవుతుందన్నమాట. దీని కొరకై సర్వాంతర్యామి యందు వారి అస్తిత్వము స్థాపించవలను. అందుకే వారిని బ్రహ్మ తపస్సు చేసుకునమని, విష్ణుని ధ్యానింపమని పంపెను. ఈ విధముగా బ్రహ్మ చెప్పిన మాటలను అంగీకరించి రుద్రులు తమలోని ఉద్రేకమును విడిచిపెట్టింది. బుద్ధిబలంతో కూరినవాడై తపస్సు చేయటకు నలముల వనములకు ఎగిరి అటు పైన చతుర్ముఖుడు లోకములను కల్పించినట్టు దృష్టి గలవాడై మరల సృష్టి చేయని ఆరంభించాడు. అంటే ఫస్ట్ రుద్రుల్ని సృష్టించాడు, వాటి వలన జీవులకి రావాల్సినటువంటి ఇవన్నీ వచ్చాయి. ఇంక నెక్స్ట్ లోకాలు అనేటువంటి వాటికి కావాలి. అంటే ఇదంతా ముందు ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్ని మనం ఒక స్ట్రక్చర్ కట్టాలంటే ప్లాన్ని ఎలా గీసుకుంటూ వెళతామో అలా ముందు అవి తయారు చేసుకున్నాడు అనమాట బ్రహ్మ. ఈ మారు తన వంటి ప్రభావం కలవారు 10 మందిని కొడుకులను తన ఎందు పుట్టిరి. వారందరి ఎందును వ్యాపించిన కీర్తి కలవారు. వీరందరూ భగవంతుని బలముతో కూడి చక్కని సద్గుణములు కలవారు. లోకములను విస్తారం చేయుటకు కారణమైన పనులు చేయవారు. ఆ పుట్టినవారు భగవంతుని బలముతో కూడిన సద్గుణములు కలవారు. జీవుల సంఖ్యను వృద్ధి చేయటం కారణమైన వారు. వీళ్ళే ప్రజాపతులు అనబడేటువంటి వాళ్ళు. వాళ్ళు బ్రహ్మ యొక్క ఒక్కొక్క బ్రహ్మ శరీరంలో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్కళ్ళు పుట్టారు. ఈ 10 మంది ప్రజాపతులు కూడా బ్రహ్మ బొటనవేలు నుంచి దక్షుడు పుట్టాట, తొడల నుంచి నారదుడు పుట్టాడు, నాభి నుంచి పులహుడు, చెవుల నుంచి పులస్త్యుడు, చర్మము నుంచి భృగువు,
హస్తము నుంచి క్రతువు, నోటి నుండి ఉచ్చారణకు అధిపతిగు అంగిరసుడు, ప్రాణము నుండి వశిష్ఠుడు, మనస్సు నుంచి మరీతి, కనుల నుంచి అత్రి. వీళ్ళు ప్రజాపతులు. బ్రహ్మ వక్షస్థలమున కుడిపక్క నుండి ధర్మం పుట్టెను. వీపునందు లోక భయంకరమైన మృత్యువు అధర్మము పుట్టెను. తన మొత్తము నుండి మన్మథుడు పుట్టెను. కనుబొమ్మల నుంచి క్రోధం పుట్టెను. కింది పెదవు నుంచి లోభము, నోటి నుండి వాక్కు, రహస్య అవయవం నుండి సముద్రములు పుట్టెను. మల అవయవముల నుండి పాపమును ఆశ్రయించున నిర్వృతి పుట్టెను. తన క్రీనీడ నుండి కర్దమ ప్రజాపతి పుట్టెను. ఇతడు దేవహూతి భర్త. అతడు బ్రహ్మ తన దేహము నుండి పుట్టిన భారతీదేవిని చూచి విభ్రాంతి నుండి మన్మథ బాణములు చేయి చెదిరినవాడయ్యను. అతడు ఆమె వెంటబడెను. అప్పుడు వాని నుండి పుట్టిన మరీచి మొదలగు మునులు దాన్ని గమనించి ఇట్లు హెచ్చరించిరి. ఓ చతుర్ముఖ, నీవు మంచి మార్గమును ప్రవర్తించువాడు. ఈ విధముగా నీ నుండి పుట్టిన భారతీదేవి వెంటబడు ధర్మమా. ఏల ఇట్లు మూర్ఖుడవయ్యదవు? నీ పెదరికి మిట్లు నేలపాలైనదేమి? పూర్వం ఇట్లు ప్రవర్తించేవారు ఉన్నారా అని అడిగారు. అంటే నేను చెప్తున్నాను, ఇటువారు పూర్వం ఉండిరా అని వాగ్రూపమైన సృష్టిదే, సృష్టికి ఇదే మొదలని అర్థం. హృదయమున కోరుట అనగా ఉచ్చరించిన వాక్కులో అభిప్రాయముగా దూరకోరుట అని అర్థం. మంచి ప్రవర్తనము అనియే గాని ఆకాశ మార్గమును ప్రవర్తించడం లేక వాక్కు యొక్క ఉచ్చారణకు శబ్దగుణము పుట్టించడం అని అర్థము. అంటే పైకి ఉన్నటువంటి అర్థం దాని నియంత్రార్థం రెండు తెలుసుకోకపోతే అప్పుడు ఏమిటో ఈ పురాణంలో కథలు ఇలా ఉన్నాయి అనుకుంటాం. అంటే వాడు కూడా మనలాగే చాంచల్యం కాని వాళ్ళు కావచ్చు అనుకుంటాం. వాళ్ళు వ్యక్తులు కాదు, ఇది ఒక విచిత్రమైనటువంటి కథ. ఈ సృష్టి మొత్తము తన నుండి తన వాక్కుగా మొదట ఉచ్చరించను. అదే సరస్వతి. అటుపైన తాను ఉచ్చరించిన వాక్కునందు తన అభిప్రాయముగా ప్రవేశించను. దీనినే ఆమె వెంటపడుగా వేదములు వర్ణించినవి. తనలోంచి బ్రహ్మలోంచి బ్రహ్మ సృష్టిగా సరస్వతి వచ్చింది. మళ్ళీ ఆయన వెంటపడ్డాడు అంటే అర్థం ఏమిటి? సృష్టిగా బయటికి రావడం అంటే వాక్కు ఉచ్చారణ. మరి దానిలో ఒక అర్థం అనేటువంటి ఉండాలిగా, అర్థంగా అభిప్రాయంగా ఆయన ప్రవేశించాడు అన్నమాట. అది వెంటపడ్డం అంటే ఆ కథనే ఈ రూపమును తీర్చిదిద్దుడు జరిగినది. ఇందు ప్రజాపతులు అడ్డుపడుటనుగా వాక్కును ఉచ్చరించుటకు పదములు వాక్యములు విభక్తులు అర్థములు మున్నగు వారు అభిప్రాయమునకు ఉచ్చారణమునకు నడుమ నిలబడుట ధర్మము నీతి ప్రవర్తనం పుట్టుట. ఇంకను యజ్ఞములు సత్కర్మలు తంత్రములు ప్రవర్తనములు ఆశ్రమములు వారి నాలుగు ముఖముల నుండి పుట్టినవి. ఇట్లు చెప్పుతున్న మైత్రేయుడు మునీంద్రులను చూచి మైత్రేయ మునీంద్రులను చూచి విదురుడు ఇట్లా నేను మళ్ళీ అడిగాడు మాట. అప్పుడు వేదాలు అనేటువంటివి ఎలా పుట్టాయి, వేదంలో చెప్పినటువంటి కర్మలు అవన్నీ ఎలా పుట్టాయి, అవన్నీ కూడా అడిగాడు ఆయన విదురుడు. అడిగితే అవన్నీ కూడా చెప్పాడు. వేదములు ఇతిహాసములు అవన్నీ కూడా బ్రహ్మ యొక్క దీని నుంచి ఎలా వచ్చాయి అనేటువంటిది చెప్పాడు అక్కడ. ఇవి కాక బ్రహ్మ నుండి ఉద్భవించిన వ్యాహృతులు మూడు కలవు. వ్యాహృతులుగా ఉచ్చారణలు విన్నే భూ భువస్వ అంటారు. అందు బ్రహ్మ మొదటి దాని ఉన్న భూలోకము, భువ అనే వ్యాహృతి వలన అంతరిక్ష లోకము, సువహ అనే వ్యాహృతి వలన సువర్లోకము ఉచ్చరించను. ఈ మూడు ఉచ్చారణలు బ్రహ్మ నుంచి వచ్చినటువంటివి అన్నమాట. బ్రహ్మ హృదయం నుండి ఆకాశము నుండి ప్రణవం పుట్టెను. బ్రహ్మ హృదయం అందరి ఆకాశం నుండి ప్రణవం పుట్టింది. దాన్నే ఓంకారం అందరూ. దానివల్లనే జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతున్నది. బ్రహ్మ రోమముల నుండి ఉష్ణిక్కను ఛందస్సు పుట్టినది. చర్మము నుండి గాయత్రి ఛందస్సు పుట్టినది. మాంసము వలన త్రిష్టుప్ ఛందస్సు పుట్టిన, అంటే బ్రహ్మ యొక్క బ్రహ్మలో ఉన్నటువంటి దాని నుంచి ఛందస్సులు పుట్టాయి.
ఇన్నింటిని సృష్టించినను ఆ సృష్టి అట్లే నిలబడిపోవచ్చున్నది కానీ సంఖ్య వృద్ధి అవ్వటకు సాధనం బ్రహ్మకు గోచరింపలేదు. దానితో అతడు రెండు సగభాగములుగా విడిపోయాను అనగా స్త్రీ పురుష శరీరములు వేరువేరుగా ఏర్పడి గర్భధారణమైన ప్రక్రియను సృష్టింపబడినది అని అర్థము. ఆ మొదటి దంపతులే మనువు శతరూప అనేటువంటి వాళ్ళు. అంటే అప్పటిదాకా సృష్టి ఏమి సృష్టించాడో సృష్టించినటువంటిది అలా ఉంది, కానీ అది పెరగాలి సృష్టి, ఇది పెరగాలంటే ఎట్లాగా అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ నారాయణ దగ్గర నుంచి ఏం జరిగి ఏం చేయాలో అనేటువంటిది ఎప్పటికప్పుడు ఆయనకు వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయన నారాయణుడికి సమర్పణ చెందినటువంటి వాడు కాబట్టి ఒక స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలాగా అని మళ్ళీ నారాయణ ధ్యానం చేస్తాడు. చేస్తే ఇలా చెయ్యి అని ఆయన అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి అంటే స్త్రీ పురుషులు అనేటువంటి భేదంగా తానే రెండు రకాలుగా విడిపోయాడు అన్నమాట. ఇప్పుడు అప్పుడు అలా ఏర్పడి గర్భధారణం అనేటువంటి ప్రక్రియ సృష్టింపబడింది. అలా వచ్చినటువంటి మొదటి దంపతులు వాళ్ళే అంటే బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వెలుగే రెండుగా వెలువడి ఒకళ్ళ మనువు ఇంకోళ్ళ మనువు యొక్క భార్య అయినటువంటి శతరూప అనేటువంటి రూపాల్లో వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా చూడండి, శతరూప. వారి నుండి పుత్రులు పుత్రికలు వేరువేరుగా కలిగిరి. అందరి పుత్రికలను అంతకుముందు జన్మించిన ప్రజాపతులలో రుచి కర్దమునుడు దక్షుడు అని వారికి ఇచ్చి మనువు వివాహం చేశాను. వారి వలన జీవరాశులు పుట్టి స్త్రీ పురుష భేదములతో తమందరు తాము వృద్ధి పొందినవి. అందుకని మొట్టమొదట ఆ ప్రజాపతులు ఈ మనువు ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ స్త్రీ పురుషుడుగా దిగి వచ్చి ఈ రకమైనటువంటి ప్రారంభం చేసిన తర్వాత అప్పుడు ఈ జీవుల్లో కూడా జీవులు వాళ్ళంతా వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్టెండ్ అవ్వడం మొదలెట్టారు. ఈ విధములైన సృష్టి విభాగములను నేడు మహాకాల విభాగములను జరిగినవి. ఇక్కడ మనకేంటంటే ఈ బ్రహ్మ నుంచి వచ్చారు కదా మనువును శతరూపాన్ని, బ్రహ్మ నుంచి బ్రహ్మ యొక్క దీని నుంచి వచ్చారు కదా మనకు ఒకసారి అనుమానం వస్తుంది. వాళ్ళిద్దరూ ఒక దీని నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎలా పెళ్లి చేశారండి మరి అని మనకు అనుమానం వస్తుంది. అందుకనే మాస్టర్ గారు ఇచ్చారు మనకి ఇలాంటి అనుమానాలు వస్తాయని తెలుసు ఆయనకి ముందే, అందుకనే ముందే ఇచ్చారు. అట్లయినచో భారతీయులలో అన్నదమ్ముల పిల్లలకు పెళ్ళిళ్ళు చేయరు, మేనరకములు పెళ్ళిళ్ళు చేయుదురు, ఇది తగునా అని ప్రశ్నించవచ్చును. సృష్టి ధర్మమునందు పురుషుడు విత్తనం వంటి వాడు, స్త్రీ భూమి వంటిది. ఏ భూమి మీద నాటినను విత్తనమును బట్టి వృక్షము వచ్చును, కానీ భూమిని బట్టి మారదు కదా. అందువలన భార్యాభర్తల్లో భర్తను బట్టి విత్తనము పండును కానీ భార్యను బట్టి కాదు. అందువలన ఆడపిల్లలను మరి యొక్క గోత్రం వానికి ఇచ్చి పెళ్లి చేసినచో విత్తనం మారును, ఈ ధర్మమును అనుసరించి మేనరికం చేయవచ్చును అని. ఆ తర్వాత మనుధర్మ సృష్టి, తర్వాత స్వయంభూ మను అనేటువంటి ఆయన ప్రజావృద్ధి అనేటువంటిది ఆయన ప్రారంభించాడు. ఆ తర్వాత మను ధర్మాన్ని ఆయన మొట్టమొదటి స్వయంభూ మనువులు కూడా చెప్పాక 14 మంది మనువులు ఉంటారని. అందులో స్వయంభూవుడు అంటే స్వయంభూవం, తనందరూ తన నుంచి తాను పుట్టినటువంటి వాడు అర్థం స్వయంభూ అంటే. అప్పుడు ఆయన పరిపాలకుడు అయినటువంటి వాడు ఎలా ఉండాలి, ఎవరెవరు ఎలా ఉండాలి అనేటువంటిది ఆ ధర్మాన్ని మనువు ఆయన నిర్ణయించాడనమాట. ఇంకా ఇప్పుడు యజ్ఞవరాహ అవతారం అనేటువంటి చోటుకు వచ్చాం. ఈ సమస్త సృష్టిని కల్పించునని నేను బాధ్యత వహించితిని, ఇప్పుడు ఈ భూమిని ఏ విధముగా ఉద్ధరింపవాలని ఆలోచించి సర్వజీవుల్లో అంతర్యామిగా ఉన్న నారాయణుణ్ణి తన మనస్సును నిలిపి ధ్యానము చేశాను. ధ్యానము చేస్తున్న బ్రహ్మ ముక్కు రంధ్రము నుండి యజ్ఞస్వరూపుడైన వరాహమూర్తి పుట్టాను. నేను నారాయణుని ధ్యానం చేసేటట్టు, ఎందుకంటే భూమి అనేటువంటిది ఒక ఫిజికల్ ప్లేన్, ఫిజికల్ మ్యాటర్ అనేటువంటిది సృష్టించిన తర్వాత దీన్ని ఎలా నిలపాలి, మరి భూమిని కూడా నిలపాలి కదా, ఇది ఎలా నిలపాలి అనేటువంటిది మళ్ళీ ఆయన్ని అడగాలి. ఏదైనా సరే తన నారాయణ దగ్గర నుంచి కదా ఇన్స్ట్రక్షన్ వచ్చేటువంటిది. అందుకని ఆయన ధ్యానం చేశాడు, అయ్యా ఈ భూమిని సృష్టించిన తర్వాత భూమిని ఎక్కడ నిలపాలి, ఎలా నిలపాలి, ఏమిటి అని చెప్పి ఆయన ధ్యానం చేస్తుంటే
నారాయణుడు అంటే మన అంతా వ్యాపించినవాడు, అంతా బహిష్ఠ తత్ సర్వం వ్యాపి నారాయణ సితా కదా. అందుకని బ్రహ్మలో లోపల కూడా బ్రహ్మ కూడా నారాయణుడు భాగమే. అందుకని బ్రహ్మకి సంకల్పం కలిగించింది నారాయణుడే. అందుకని ఈ ప్రశ్న వస్తే దానికి ఏం చేశాడంటే, నారాయణుడే ఆ ధ్యానం చేసిన ముక్కు రంధ్రము నుండి యజ్ఞస్వరూపుడైన వరాహమూర్తి పుట్టాను. అతడు బ్రహ్మ బొటన వేలంత రూపంతో పుట్టి వెలువడి క్షణం లోపల ఏనుగంత ప్రమాణం పెరిగి అటు పైన ఆకాశం అంతటి ప్రమాణమే నిలిచెను. అతడు జీవులందరూ అతని రూపము చూసి ఆశ్చర్యపడింది. బ్రహ్మ మాత్రము ఆ రూపమును యజ్ఞవరాహమూర్తి అని గ్రహించను. అంటే ఏమిటో చెప్తున్నారు మాస్టర్ గారు, బ్రహ్మ సృష్టిలో మొట్టమొదటగా శ్వాస ప్రారంభమయ్యను అని అర్థం. ఆయన నాసారంధ్రంలోంచి వచ్చాడంటే నాసారంధ్రంలోంచి ఏమొస్తుంది, శ్వాస కదా వచ్చేది. అందుకని శ్వాస మొదలైంది. అది నాసారంధ్రము నుండి వెలువడింది. అది లేనిచో జీవులకు నైతికమైన ఉపాధి లేదు, దేహధారణము లేదు. మొదట శ్వాస పుట్టి దాని చుట్టూను దేహం ఆకారం కట్టుకొను. అట్లే సకల సృష్టి సంచారములకు ఆధారమైన దేహభాగమును కల దేవుని మూర్తియే వరాహరూపం. అది ఒక కేంద్రమై బొటన వేలి లోతున శక్తిమయమైన సుడిగుండ మగును, క్రమముగా పెద్దది ఎగును. దీని ఎందు తేలుచు కనిపింపబోవు ఆకారమే ధరాచక్రము. ధరాచక్రం అంటే భూమి అనేటువంటి గ్లోబ్, ఎర్త్ గ్లోబ్ అన్నమాట. చోటులో ఇట్టి చక్రం ఏర్పడి ఈ సుడిగుండము కేంద్రము నుండి వెలుపలకు జగద్గోళము ఉద్ధరింపబడును. అతడు జీవులను సృష్టి చేయుటకు నియుక్తులైన మరీచి మొదలగు మునులు మనువు యొక్క కుమారులు. మనువు ఆ యజ్ఞవరాహ రూపమును ఆశ్చర్యపడి చూచి ఇట్లా అనుకునేది, ఇట్టు అద్భుతమైనది ఎండైనా సూచితిమా, మూకు కణములో నుండి అడవి పంది సృష్టి వెలువబడి వచ్చుట ఏమి? చూస్తుండగానే బొటన వేలు ప్రమాణము నుండి ఏనుగంతగా పెరిగి మహోన్నతమైన పర్వతమంతయ్యను. వారు ఆశ్చర్యపడుచుండగా గమనించి చతుర్ముఖుడు వరాహ రూపమును చూచి ఇట్లా నేను. ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు సరస్వతిని శబ్దమును అర్థమును బ్రహ్మ సృష్టించిందను, వారికి ఉపాధులు లేకుండాటే దేహములు పుట్టకయే లేకుండాచే దేహముల పుట్టకయు శబ్దాదులు వ్యక్తమవుటే లేదు. ఎందుకంటే శబ్దాలు అవన్నీ ఉచ్చరించబడాలి, ఉచ్చరించేందుకు దేహాలు ఉండాలి, అప్పుడు ఇంకా దేహాలు రాలేదు. సృష్టింపబడిన దేవతలందరూ కవి మనస్సులోని పాత్రల వలె బ్రహ్మతోనే సంభాషించుకుని కొనుసు మొదలుచుండ్రి. వారికి అస్తిత్వం ఉన్నది కానీ ప్రజననము లేదు. అంతగా అంటే ప్రజననం అంటే అర్థం ఏమిటి, భౌతికమైనటువంటి వ్యక్తము లేదు. దాని ప్రారంభమే వరాహమూర్తి యొక్క గర్జనము. కనుక దేవతలందరూ సంతోషపడుటే కానీ భయపడుటలేదు. అప్పుడు ఆయన స్తుతించాడు బ్రహ్మ ఆ వరాహమూర్తిని. ఆ తర్వాత ఈ వరాహమూర్తి ఏం చేశాడంటే, ఆయన తన బిరుసైన తన మెడ మీద వెంట్రుకలను విదల్చను. దానివల్ల పుట్టిన గాలి వేగమునకు గగనమందరి మేఘములన్నీ నలుదిశలా పరిగెత్తినవి. తన గిట్టలతో నలుదిశలా దిగువకు పెళ్లగించను. దానివల్ల ఆదిశేషుడు దిగ్గజములు దెబ్బ కొట్టినట్లు కదలెను. అంటే వరాహమూర్తి అనేటువంటి దాని రావడం వల్ల అంతకుముందు కదిలి అంతకుముందు సృష్టి బయటకు వచ్చింది, కానీ సృష్టి అనేటువంటిది వర్క్ చేయడం ప్రారంభం కావలే, వర్కింగ్ కండిషన్లోకి రాలేదు. ఈ వరాహమూర్తి అనేటువంటిది పుట్టిన తర్వాత అక్కడి నుంచి ఇవన్నీ కదలికలోకి వచ్చి ఇవన్నీ పనిచేయడం ప్రారంభించాయి. అది దీని అర్థం. పాతాళమున ఆదిశేషుడు దిగ్గజములు ఉండును. కనుక అతని గిట్టల దున్నుడు పాతాళం దాకా చోటును గీరను. గీరాడంటే అర్థం చోటులో గీరాడు చోటుని. ఆ గీరడం అంటే చోటులో ఇవన్నీ కూడా కదిలించాడు అనమాట మొత్తాన్ని. గురగురమని గంభీర ధ్వనులు చేయిచు అతడు నీటిలో ముట్టి తిప్పెను. ఆ శబ్దములకు సముద్రం అంతయు బురదగా ఆయనది. అతడు ఇటు కొంతసేపు పొరలాడు అటునిటు కొంతసేపు పొరలాడాను, కొంతసేపు గెంతెను, కొంతసేపు పరిగెత్తాను, కొంతసేపు ఆకాశం వైపు చూసి రప్పాను, కొంతసేపు గగనమునకు లంఘించాను, కొంతసేపు నీటిలో త్రవ్వాను, కొంతసేపు ముట్టె బిగించి ముసముసమను శబ్దముతో వాసన చూచాను. భూమిని ఉద్ధరించి రక్షింపబో అన్న వరాహమూర్తి ఇన్ని లీలలు చూపెను. అంటే ఇదంతా కూడా సూప్రా కాస్మిక్ ప్లేన్లో జరిగినటువంటిది. అందుకని మనం సినిమాను చూసినట్టుగా అది నిజంగా భౌతికమైనటువంటి ఒక పందిలాగా చేసిన అర్థం కాదు.
ఇది వరాహం అంటే వర అహము, వర అంటే శ్రేష్టమైనటువంటి, అహస్ అంటే వెలుగు, వరాహం అంటే అదే అర్థం. అంతేకాని పండిన అర్థం కాదు అక్కడ. అక్కడ ఆ చోటులో ఆయన గీరడం వల్ల ఈ లోకాలన్నీ కూడా డిఫరెన్షియేట్ అయ్యి ఏర్పడ్డాయి. అంటే 14 లోకాలు అనేటువంటి 14 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటిని ఏర్పరచడం జరిగింది వరాహం రూపం వల్ల. అక్కడ అతను భూదేవిని సూచను. అతడనే ఒక భయంకరుడైన రాక్షసుడు ఉండెను. అతడు దేవతలకు భయంకరుడు. ఆ రాక్షసుడు యజ్ఞ వరాహమూర్తిని సూచను. భూమిని వెతకుతూ వస్తున్నాడని గ్రహించను. అతడు చేయు సన్నాహమును చూచెను. ఇతడు గిట్లతో కులపర్వతమును కూడా బదలుగొట్టుగలడని భయపడెను. ఈ రాక్షసుడే హిరణ్యాక్షుడు. సృష్టికి ముందే హిరణ్యాక్షుడు అతడు ఎట్లుండెనో అని సందేహం కలగవచ్చును. అతడు సృష్టికి ముందు కల్పంలో వాడు. అనగా బ్రహ్మ మొట్టమొదట కల్పించిన అవిద్యా పంచకము ఆ రాక్షసుని రూపమును అడుగున పేర్కొని ఉన్నది. ఇది పుట్టబో జీవరాశుల్లో రాక్షస గుణములుగా రూపొందుటకు వేచి ఉన్న అవిద్యాతత్వము. ఇంకప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ మిగిలిన దేవతలందరూ కూడా స్తోత్రం చేశారు. ఆ వరాహమూర్తి అనేటువంటిది ఆ రూపంలో వచ్చింది ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడు అని తెలుసు కాబట్టి వాళ్ళు స్తోత్రం చేశారు. అప్పుడు ఇంకా హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు వాడి యొక్క జననము అనేటువంటిది ఇక్కడ చెప్పబోతున్నారన్నమాట. వీడికి ఏమిటంటే దక్ష ప్రజాపతికి దితి అనేటువంటి కూతురు పుట్టింది. ఆ దితి అనేటువంటి ఆమె కశ్యపుడు అనేటువంటి ప్రజాపతికి భార్యగా ఉండేది. ఆమెకి ఒకనాడు సంకల్పం కలిగింది, భర్తను సేవించి ఈ కశ్యపుడికి ఇద్దరు భార్యలు అదితి దితి అనేటువంటి వాళ్ళు. ఈ దితి అనేటువంటి ఆమెకి ఒక సంకల్పం కలిగింది, ఏమంటే భర్తను సేవించి తను సంతానం పొందాలి అని చెప్పి ఆవిడ సంకల్పం కలిగింది. ఆ కశ్యపుడు ఆయన నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటాడు. అంటే సృష్టి అనేటువంటి దాంట్లో ఆయన కూడా మరి ప్రజాపతి కదా, ఆయన నిరంతరం బ్రహ్మ తనకు అప్పచెప్పినటువంటి పని చేస్తూ ఉంటాడు. ఆయన హోమం చేస్తున్నట్ట. ఆ హోమశాలలో కూర్చున్నటువంటి భర్త దగ్గరికి వెళ్ళిందట ఆవిడ. అంటే దీనికి మహేష్ గారు వివరణ ఇచ్చారు, ఏంటంటే భూమిపై నిలబడి ఆకాశం వైపు చూడగా చూచువానికి ఏది ఒక గోళము లోపలి భాగం వలే కనిపించును. చూచువాడిని ఏమంటారు, చూసేటువంటి వాడిని పశ్యకుడు అంటారు. పశ్య అంటే చూచుట. అందుకని పైకి ఇలా చూస్తే పైన మన డిప్పలా కనిపిస్తుంది ఆకాశం మనకి. మనకి ఎవరికైనా సరే మనం భూమి నుంచి పైకి చూస్తే ఆకాశం మనకు ఎలా కనిపిస్తుంది, మన చుట్టూ ఒక డిప్పలా కనిపిస్తుంది. ఈ చూసేటువంటి వాడిని ఏమంటారంటే పశ్యకుడు అంటారు. వాడి కనిపించుతున్న గోళాకారం ఏదైతే ఉందో ఆ గోళాకారాన్ని వేదంలో కశ్యపుడు అంటారు. ఇదంతా మిస్టిక్ లాంగ్వేజ్. అందుకని అరుణంలో అరుణం అనేటువంటి భాగం ఉంది మనకి యజుర్వేదంలో. అందులో పశ్యక కశ్యపో భవతి అని, అంటే కశ్యపుడు ఆ చూడబడినటువంటి వాడు కశ్యపుడు అంటారు దాన్ని. అతనికి ఇద్దరు భార్యలు, వారి పేర్లు అదితి దితి. చీకటి నుండి సూర్యోదయమును వెలుగులకు ప్రకటింపజేయ శక్తి అదితి. వెలుగు నుండి చీకటను పుట్టింపజేయ సూర్యాస్తమయ శక్తి దితి అనబడును. కనుక సూర్యోదయమునకు అదితియు, సూర్యాస్తమయమునకు దితియు అధిదేవతలు. వీరే గరుత్మంతుని కథలో వినత కద్రువ అని పేర్లతో చెప్పబడుదురు. నిద్ర నుండి జీవులు మేల్కాంచుట అదితి శక్తి, మెలకువ నుండి జీవులు నిద్రించుట దితి శక్తి. ఈ రెండు సమయములందును
చీకటిల నుండి వెలుగులు, వెలుగు నుండి చీకట్లు పుట్టుతూ ఎర్రని రంగులు ఏర్పడను. అవే సంధ్యాగ్నులైన హోమములు. వారిని అర్పించువారే దేవతలు, అర్చించువారే దేవతలు. వారి ఎందు జీవనాశుల ఆత్మను భూమిపై ఉద్భవించుట మరల మాయమగుట జరుగును. అంటే నిత్యం మనం చూసేటువంటిదంతా కూడా అదే ఫార్ములా. అంటే దాన్ని ఎప్పుడు గమనించాం మనం. ఎందుకంటే సూర్యాస్తమయం అప్పుడు ఎలా ఉంటుందో గమనించాలంటే మనం అంతకంటే ముందు నిద్ర నుంచి లేవాలిగా. ఇప్పుడు అసలు సూర్యాస్తమయాన్ని చూడడానికి వీలైనటువంటి స్థితిలో ఎక్కువ మంది ఉంటాం. ఎందుకంటే మనం ఏసీజీ పెట్టుకుని ఇంట్లో ఆయన పడుకుంటాం. అందుకనే సూర్యాస్తమయం సమయం కంటే ముందు లేచి సిద్ధమై ఎవరుంటారో వాళ్ళకి ఆ చక్కటి ఆరోగ్యం, ప్రాణశక్తి పనిచేస్తాయి. లేనటువంటి వాడి ప్రాణశక్తి తరిగిపోతుంది. మరి అంతే డి విటమిన్ లేదంటే అందరికీ ఎందుకు ఉంటుంది డి విటమిను? పాపం మనకే కాకుండా మన పిల్లలకు కూడా లేకుండా పూర్తి చేసి పారేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళకు కూడా అలవాటు చేయలే. మనకు లేకపోతే వాళ్ళకి రాదు. సూర్యాస్తమయానికి ముందు లేవాలి. సూర్యాస్తమయానికి ముందు ఒక బ్రాహ్మీ ముహూర్తం ఉంటారు. దాన్ని ఆయుర్వేదంలో చెప్తారు, బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత స్వస్థో రక్షార్థం ఆయుష అని. బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటి దాంట్లో నిద్ర నుంచి లేవాలి. అంటే తెల్లవారుజాము 9 గంటలకు 10 గంటలకు కాదు బ్రాహ్మీ ముహూర్తం అంటే. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 1.5 గంటల సుమారు అప్పటి నుంచి 2 గంటల సుమారు అప్పటి నుంచి బ్రాహ్మం ఉంటుంది సూర్యోదయం వరకు. అది బ్రాహ్మీ ముహూర్తం. అప్పుడు లేచి సిద్ధమై ఉన్నట్లయితే సూర్యుని సూర్యోదయం అయ్యే ముందు ఆకాశం నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చాలా ఇంటెన్స్గా ఉన్నటువంటి ప్రాణశక్తి అనేటువంటి ప్రసరిస్తూ ఉంటుంది. అది మనకి సోకి మనకి ఆరోగ్యాన్ని ఆయుర్యాన్ని ఆయువుని పెంచేటువంటిదిగా ఉంటుంది అది. అందుకు అప్పుడు లేవలసినటువంటి అప్పుడు లేచి దానికి సిద్ధంగా ఉండాలి. కానీ పశువులు, పక్షులు, చెట్లు, ఆ జీవులందరూ పాపం అట్లాగే ఉంటాయి ఆటోమేటిక్గా. మరి మానవుడు స్వతంత్రుడు కదా, అందుకని వీడు స్వతంత్రం. వాడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటాడు. అందుకని వాడికి అవన్నీ పోగొట్టుకుంటాడు. మానవుడికి ఉన్నటువంటి పాపం వెలుగులు చీకటి నుండి పుట్టు సమయమున జీవులలో కూడా దేవతాగణములు మేల్కొనును. వెలుగుల నుండి చీకట్లు పుట్టిన సమయమున అసుర గణములు మేల్కొనును. అంటే ఉదయ సంధ్య, సాయం సంధ్య అంటారు. సంధ్య అంటే ట్వైలైట్. అటు చీకటి తొలగుతూ ఉదయం పూట సూర్యోదయం సమయంలో క్రమంగా ఎర్రబడుతుంది ఆకాశం. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందు ఆ ఎర్రబడి ఆకాశం అంతా చారలు చాలుగా ఎర్రటి ఎర్రటి రంగులుగా ఉంటుంది. అది ఉదయ సంధ్యా సమయం. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం అనేది జరుగుతున్నప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత కొంతసేపటి వరకు కూడా పశ్చిమంలో ఆకాశం అలాగే కనబడుతుంది. అది సాయం సంధ్యా సమయం. అందుకనే ఆ సంధ్యా సమయం అనేటువంటి దాంట్లో మరి ముందు నుంచి ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఈ ఋషులైనటువంటి వాళ్ళందరూ కూడా దైవ కార్యములైనటువంటివి నిర్వహిస్తుంటారంటే యజ్ఞయాగాదులు, క్రతువులు, ఆ ధ్యానం మొదలైనటువంటి చేస్తుంటారు. అందుకని మన మాస్టర్ గారు ప్రేయర్ ఆ టైంకి పెట్టిన కారణం అది. అయితే మనం ఆ ప్రేయర్ కూడా 6 గంటలకు చేయడానికి కూడా మనకు బద్ధకం కాబట్టి మనం ఎప్పుడో 7 గంటలకు 8 గంటలకు చేస్తూ ఉంటాం ప్రేయర్ కాసేపు. అదో మాస్టర్ కోసం చేసినట్టు. వీని వలన భూమిపై గల జీవుల్లో దైవగుణములు, అసుర గుణములు వర్తించును. చీకటి నుండి వెలుగులు పుట్టుట, స్థూల సృష్టి అయిన ద్రవ్యాదుల నుండి సూక్ష్మతత్వం మేల్కొనుట, వెలుగుల నుండి చీకట్లు పుట్టుట అనగా సూక్ష్మ గుణముల నుండి స్థూలతత్వం దిగివచ్చుట, ఈ రెండునూ వరుసగా శుక్లగతి, కృష్ణగతి అని భగవద్గీతలో చెప్పబడినవి.